గెస్ట్ అవర్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన గెస్ట్ అవర్ కార్యక్రమంలో పారిశ్రామికవేత్త, విద్యావేత్త, సేవా తత్పరతను ఉన్నటువంటి శ్రీ బడే గోవిందరావు గారు మనతో పాటు ఉన్నారు. ఎంతోమందికి సేవలు అందించి గోమాత దగ్గర నుంచి ప్రతి నోరులేని జీవానికి కూడా ఆయన యొక్క సేవని అందిస్తూనే ఉన్నారు. అంతేకాకుండా పుట్టుక నుంచి పోయేంత వరకు ప్రతి సేవా కార్యక్రమంలో ఆయన నిమగ్నమై ఉన్నారని చెప్పాలి. ఎందుకంటే వారు రోటరీ క్లబ్ వారికి వారి సొంత ఖర్చులతో మహాప్రస్థానం లాంటి వైకుంఠం రథాన్ని ఒక రథాన్ని ఆయన ఆ సంస్థకి ఇవ్వడం జరిగింది. మరి అటువంటి గోవిందరావు గారికి ప్రభుత్వం ఖచ్చితంగా గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఏ లాభం లేకుండా ఈ 20వ శతాబ్దంలో ఎవరు ఏ పని చేయని తరుణంలో ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎన్నో పుణ్య కార్యక్రమాలు, అదేవిధంగా మోగ జీవాల్ని బ్రతికించే ప్రయత్నం ఆయన చేస్తూనే ఉన్నారు. అటువంటి బడే గోవిందరావుకి బడా అవార్డు ఖచ్చితంగా రావాలని 19 న్యూస్ ఎప్పుడు కోరుకుంటూనే ఉంటుంది. మరి ఈసారి ఖచ్చితంగా బడే గోవిందరావు గారి సేవలను రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి అధికారులు, ప్రభుత్వ అధికారులు అందరూ కూడా గుర్తించి ఆయనకి చక్కటి అవార్డు ఇవ్వాలని కూడా 19 న్యూస్ ప్రాధేయపడుతుంది. ఇందులో భాగంగా మరి మనతో పాటు ఆయన చేసే సేవా కార్యక్రమాలు, ఆయన చేసే మంచి పనులు, ఆయన ఏం చేయబోతారన్న విషయంపై నేరుగా బడే గోవిందరావు గారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ సార్ బడేవాసు చార్టబుల్ ట్రస్ట్ అధినేతగా, షిప్పింగ్ కంపెనీ ఒక చైర్మన్గా మీరు ఎంతోమందికి ఉద్యోగాలు ఇస్తూ ఎంతోమంది సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. అసలు చెప్పండి సార్, బడే గోవిందరావు గారు ఈ స్థితికి రావడానికి, ఈ స్థాయికి రావడానికి అసలు మీ బాల్యం, మీ యవ్వనం అసలు ఎలా జరిగింది? అసలు ఎప్పుడు మీరు ఈ సేవా కార్యక్రమం చేయడం స్టార్ట్ చేశారు సార్? యాక్చువల్గా మేము చిన్న కుటుంబం, పుట్టింది పెరిగింది కాకినాడలోనే. ఒక మున్సిపల్ హై స్కూల్లో నేను విద్యాభ్యాసం మొదలుపెట్టాను. 10th వరకు మున్సిపల్ హై స్కూల్ జగనాయకపూర్లోనే. ఇప్పుడు కోఎడ్యుకేషన్ ఉండేది, ఇప్పుడు కోఎడ్యుకేషన్ లేదు. ఇప్పుడు ఓన్లీ గర్ల్స్కి చేశారు జగనాయకపూర్లోనే. మాది చిన్న ఫ్యామిలీ, మా తమ్ముడు, మా సిస్టర్ ముగ్గురు, మేము ముగ్గురు. మా సిస్టర్ ఏమో సెంట్ ఆన్ స్కూల్లో చదివేది, మా తమ్ముడు సెంట్ గేవర్స్లో చదివారు. మా ఫాదర్ ఒక షిప్పింగ్ కంపెనీలో పనిచేసేవారు. ఆయన చాలా చిన్న తక్కువ జీతంలో ఓ ఫ్యామిలీని పోషించడం, అద్దె కట్టడం, మాకు విద్యాభ్యాసం చెప్పించడం చాలా కష్టపడ్డారు ఆయన. మేము కరెక్ట్గా అందొచ్చే టైంకి నేను సంపాదించి మొదలుపెట్టేటప్పటికి ఆయన చనిపోయారు. కరెక్ట్గా ఆయన చనిపోయే ముందు ఒక 6 మంత్స్ ముందే నన్ను టైపిస్ట్ కింద జావేద్ కాజా గారి దగ్గర నన్ను జాయిన్ చేశారు. యాక్చువల్గా నాకు ఎక్స్పీరియన్స్ లేదు, షిప్పింగ్లో కంపల్సరీ ఎక్స్పీరియన్స్ ఉంటే కానీ జాయిన్ చేసుకోరు, ఎవరికి అవకాశం ఇవ్వరు. నేను ఫస్ట్ ఈ 10th క్లాస్ చదువుతూ టైప్
లోయర్ ఫస్ట్ క్లాస్లో అట్ ఎ టైం పాస్ అయ్యాను, హైయర్ కూడా అట్ ఎ టైంలో పాస్ అయ్యాను. ఆ టైపిస్ట్ కింద ఆ క్వాలిఫికేషన్ తోటి ఫస్ట్ యాక్చువల్గా మా అకౌంటెంట్ కింద జాయిన్ చేసుకున్నారు. నాకు అకౌంట్స్ మా ఫాదర్కి కొంచెం టైఫాయిడ్ వస్తే నా యాక్చువల్గా నేను ఇంటరే డిగ్రీ ఏమో పియర్ కాలేజ్, అక్కడ పియర్ కాలేజీలో చదువుతూ ఇక్కడ ఉద్యోగం చేసేవాడు. గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి అక్కడ ప్రిన్సిపల్ గారు అందరి సహాయంతో నేను కొన్ని రోజులు కాలేజీకి వెళ్ళడం, తర్వాత ఈ జాబ్ చేసుకోవడం. సాటర్డే కంపల్సరీ కాలేజీకి వెళ్ళేవాడిని, మిగతా రోజులు మాత్రం ఈ జాబ్ చేసుకుంటూ కంటిన్యూ ఈ టైప్. యాక్చువల్గా అకౌంటెంట్ కింద జాయిన్ చేసుకుంటే అకౌంట్స్ నాది రైటింగ్ అంత బాగోదు. రైటింగ్ బాగాలేకపోతే అప్పుడు మా మేనేజర్ ఏం చేశారంటే నన్ను టైపిస్ట్ కింద మార్చి రాసి అకౌంట్స్ బాగా రాస్తారని ఆయన్ని అకౌంట్స్ కింద మార్చారు. ఆయన అక్కడే ఉన్నారు దేవుడి దయవల్ల, అందరి విషెస్ వలన నేను ఒక మేనేజర్ కింద మేనేజర్ నుంచి ప్రొపరేటర్ ఒక కంపెనీ పెట్టుకొని కొంతమందికి నేను ఉపాధి కల్పించడం జరిగింది. ఆయన జావేద్ గారు కాజాగారు లేకపోతే నేను ఈ స్టేజ్కి లేను. చెప్పాలంటే జావేద్ గారు నాకు ఉద్యోగం ఇచ్చారు, అదేవిధంగా ఆయనకి ఒక షిప్ చాండ్లింగ్ కంపెనీ ఉంది. నేను ఇక్కడ ఆఫీస్లో పొద్దున్న సాయంత్రం వరకు పనిచేస్తూ మళ్ళీ ఇంటికి వెళ్ళి ఆయన ఓన్ది షిప్ చాండ్లింగ్ ఇన్వాయిస్లు అవి తయారు చేసి ఆయన ఇస్తే ఆయన జీతం కాకుండా సెపరేట్గా ఆయన మళ్ళీ నాకు ఏదో ఆయన తోచిన దాంట్లో నాకు ఇస్తూ ఉండదు, పే చేసేవారు. అదేవిధంగా కాజాగారు అయితే నాకు షిప్పింగ్ ఎలాగుంటుందని వర్క్ నేర్పించారు. ఆయన నేర్పించారు దగ్గర ఉండి, ఇలా కాదు ఇలా చేయాలి, ముందు స్టాప్లర్ పిన్ ఎలా చేయాలి అనేది ఆయన నేర్పించారు. స్టాప్లర్కి పిన్ ఒక 4 పేజీలు పిన్ ఎలా చేయాలని అది నేర్పించారు. నేను మామూలుగా పిన్ చేసి ఇచ్చేస్తే అలా కాదమ్మా ఇలాగా, చాలా ఓపిక్గా ఆయన మాటలు ఏది చూస్తే ఒక మాస్ కూడా చెప్పరు అంత అలాగా. ఇద్దరి దగ్గర జావేద్ గారు కాజా గారి దగ్గర మేము నేర్చుకున్నది ఎందుకు ఏం చేయలేం, ఎందుకు చేయలేం, ఏ పని అయినా ఎందుకు చేయలేం, డబ్బులు ఉండడం కాదు ఎందుకు చేయలేం అన్న దాంతో డబ్బులు ఇచ్చి పని చేయించడం కదా, డబ్బులు లేకుండా పని చేయించేవారు. అలాగా పని నేర్చుకొని ఒక 5 ఇయర్స్ తర్వాత ఇక ఎస్కే షిప్పింగ్ నాగేశ్వర గారి దగ్గరికి జాయిన్ అయ్యాం. అక్కడ 3 పార్ట్నర్లు అండి, నాగేశ్వర గారు, పట్నా గారు, గీతారావు గారు, 3 పార్ట్నర్లు. అక్కడ నాగేశ్వర గారు సేమ్ ఇక్కడ జావేద్ గారు ఎలాగో అక్కడ నాగేశ్వర గారు ఎలాగా, ఇక్కడ కాజా గారు ఎలాగో అక్కడ పట్నా గారు ఎలాగో. జావేద్ గారు లేరండి, నాగేశ్వర గారు లేరు, కాజా గారు పట్నా గారు ఉన్నారు. వాళ్ళు సేమ్, నాకంత డిఫరెన్స్ లేదు ఇక్కడ ఎలాగున్నావు అక్కడ అలాగే. తర్వాత ఇంకా ఆయన నాగేశ్వర గారు కరెక్ట్గా పొలిటికల్ ఎంట్రన్స్ జడ్పీ చైర్మన్ కింద ఒక మచిలీపట్నం జడ్పీ చైర్మన్ కింద వెళ్ళారు. వెళ్తే ఇంకా షిప్పింగ్ కొంచెం ఉన్నారు వాళ్ళ రిలేటివ్స్ అందరూ షిప్పింగ్ చేసేవారు, కాకినాడ మాత్రం నేనే హ్యాండిల్ చేసేవాడు. 3 మనుషులతో స్టార్ట్ చేసేవాడిని, ఒక ఆఫీస్ బాయ్, ఒక రన్నరు, నేను, 3 రన్ చేసేవాళ్ళు. అలాగ 3 వల్ల 300 మంది అయ్యారు. ఇక్కడ ఇక పల్లం రాజనగర్ రోడ్ నెంబర్ 1లో ఆ ఇంటికి అద్దెకు వచ్చి ఆ ఇల్లు బిల్డింగ్ కొన్నామండి. తర్వాత అక్కడ నుంచి నెమ్మదిగా ఆయన రాజకీయ ప్రవేశంతో దేవుడి దయవల్ల నాకు ఒక బయటకు వచ్చేసానండి. అక్కడ పాలిటిక్స్ తట్టుకోలేక బయటకు వచ్చేసి నా ఓన్గా స్టార్ట్ చేయడం మొదలుపెట్టాయండి. ఓకే సార్, మీరు మిమ్మల్ని చాలా క్లోజ్గా, మేము కరోనా టైంలో మా 90 న్యూస్ చాలా క్లోజ్గా మిమ్మల్ని చూడడం, మీరు చేసే సేవా కార్యక్రమాలు మేము ఫాలో అవడం చేసాము. అన్నమాచారి కీర్తనలో మన అన్నమాచారి రాసిన ఒక పాట ఉంటుంది, పుట్టుటో నిజమో పోవటో నిజమో. సో అలాగా అన్నీ చూసుకున్నట్టయితే ఎవరన్నా పుడతారో గెడతారో. అట్ ది సేమ్ టైం మీరు ఇప్పుడు చెప్పినని కూడా ప్రతి పౌరుడు చేయాల్సింది, ఎందుకంటే బాధ్యత గల పౌరుడు ఎవరైనా సరే కష్టపడాల్సిందే. కానీ మీలో ఒక కొత్త కోణం అయితే 90 న్యూస్ కూడా చూసింది, ప్రజలు కూడా చూశారు. ఈ సేవ తత్పరితో మీలో ఎలా వచ్చింది సార్? అసలు మీ సేవ చేద్దాం, ప్రజలకు సేవ చేద్దాం, ఏమీ ఆశించకుండా సేవ చేద్దాం అనే ఆలోచన మీలో జ్వాల రగలడానికి కారణం ఎవరు సార్? యాక్చువల్గా మా మదరు యాక్చువల్గా మేము కష్టపడి చాలా స్ట్రగుల్, మా ఫాదర్ చనిపోయినప్పుడు ఎంత స్ట్రగుల్ అనుభవించాము. దాంతో ఆవిడ ఎవరైనా వచ్చారంటే ఎవరి దగ్గర బంగారం తీసుకునేది తాకట్టు పెట్టి వాళ్ళ పెళ్ళి అంటే వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళకి ఏదైనా తోచింది సాయం. డొక్క మాణిక్యమ్మలాగా మీ అమ్మగారు కూడా వచ్చేసిన సాయం చేస్తారు, డొక్క సీతమ్మలాగా.
ఇది ఈవిడి తినడం మానేసి ఎవరికైనా వచ్చినప్పుడు పెట్టడం ఆ టైప్లో అన్నీ వాడిని చూసి నేర్చుకున్నాం. మెయిన్ ఒక ఎవరికైనా ఏదైనా చేసామంటే రెండో వాళ్ళు తెలియకూడదు, కుడి చేసి సాయం చేస్తే ఎడం చేసి తెలియకూడదు అన్న టైప్లో ఒకళ్ళు చేస్తే ఇంకొకళ్ళు తెలియకుండా అదే ఆవిడ బట్టి నేను నేర్చుకున్నాం. ఇప్పుడు నేను ఇలాగ ఉన్నామంటే మా తల్లిదండ్రులు మా ఫాదర్ లేపారు లేరు, కానీ వాళ్ళు జన్మనిచ్చారు కాబట్టి మనం నేను ఇంత స్థాయికి వెళ్ళాను. ఆవిడ మెయిన్ ఆవిడ దీవెనలే నేను ఈ స్థాయికి ఉండడానికి కారణం. ఒక ఆవిడ చూసి అలా ఇంకా ఒక్కొక్కటి అలా స్టెప్ బై స్టెప్ ముందు స్టార్టింగ్లో ఎస్కే నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎస్కేలో ఉండగానే ఈ ఆధ్యాత్మికం బాగా అలవాటైందండి. ఆయన ఈ ఏంటంటారు హోమాలు చండీ హోమం కంపల్సరీ చేయించేవారండి. అమ్మవారిది కంపల్సరీ చండీ హోమం సహస్ర చండీ హోమం చేస్తే ముందు గ్రోత్ బాగా ఉంటుందన్న నాకు తెలీదు యాక్చువల్గా. ఆ టైప్లో చేయించడం మొదలుపెట్టిన తర్వాత నేను కూడా దసరాకి చండీ హోమాలు చేయించడం ఇంకా గణపతి హోమాలు చేయించడం అండి చేయించడం. ఒక 9 మంది బ్రాహ్మణ్స్ వస్తారు, వాళ్ళు దగ్గర ఉండి మా వాళ్ళు చేస్తారండి అన్నీ వాళ్ళు చేయించడం. తర్వాత సూర్య నమస్కారాలు శ్రీ చక్రాచన అన్నీ మొత్తం మ్యాక్సిమం నాకు నేను జంజం ఒకటి లేదు బ్రాహ్మణ్ కాదు కానీ మ్యాక్సిమం అన్నీ తెలుసు. ఏదన్నా ఎక్కడన్నా జరుగుతుందంటే ఆ పూజ ఎందుకు చేస్తారని అడిగి తెలుసుకోవాలన్న కుతూహలం, దీన్ని చేయడం వల్ల ఏంటి ఫలితం వస్తుందని ఒక యాంగ్జైటీ ఆ టైప్లో అలాగ ఒక్కొక్కటి అలవాటైంది. తర్వాత నేను మామూలుగా ఈ షిప్పింగ్ కంపెనీ పెట్టిన తర్వాత ఎవరన్నా వచ్చి మా మదర్ ఆ టైప్లో హెల్ప్ అడిగితే వాళ్ళకి తోచింది ఇవ్వడం. పెళ్ళిళ్ళకి వచ్చారంటే పెళ్ళి అవుతుందంటే వాళ్ళకి మంగళసూత్రం కానీ చెవులే కానీ ఒక చీర ఒక 500-1000 రూపీస్ అప్పట్లో ఇచ్చి మీరు పెళ్లి కూతురు చేసుకోండి నాకు వీలైతే వస్తానని మాక్సిమం వెళ్ళి ఇవ్వండి కాదు లోన్ వస్తే ఇచ్చి లేకపోతే భోజనాలు పెట్టించడం భోజనం ఖర్చు అయితే ఎంత అది చేయడం లేకపోతే మీకు ఏం కావాలి ఏమన్నా ఫైనాన్స్గా కావాలంటే చేయడం మాక్సిమం వెళ్ళివ్వండి కదండి. తర్వాత ఈ లయన్స్ క్లబ్ వీటిల్లో కొంతమంది పరిచయం అయ్యాక మీరు ఇలా చేస్తున్నారు చేయడం కాదు మీరు వెళ్ళాలి అక్కడికి వెళ్ళి ఫోటోలు తీసుకోవాలి ఫోటో తీసుకొని దాన్ని ఎవరికైనా మీరు స్ప్రెడ్ చేస్తే దాని ఇన్స్పిరేషన్ తీసుకొని మిగతా వాళ్ళు చేస్తారు అన్న దీంతో లయన్స్ క్లబ్ గుర్తించి వాళ్ళు వచ్చి నన్ను తీసుకొని వెళ్ళి లయన్స్ క్లబ్లో జాయిన్ చేసుకున్నారు. జాయిన్ చేసుకుని 1 ఇయర్కి నాకు ప్రెసిడెంట్షిప్. ఓహో వెరీ గుడ్ వెరీ. 1 ఇయర్కే అసలు గుర్తించడం కాకుండా మళ్ళీ 1 ఇయర్ ప్రెసిడెంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఎక్సలెంట్ సార్. ప్రెసిడెంట్ ఇచ్చిన వెంటనే ఆ ఇయర్లో జూలై 1 నుంచి ఈ లయన్స్ క్లబ్ లయనిజం స్టార్ట్ అవుతుందండి. దగ్గర దగ్గర ఒక 4-5 స్కూల్కి కంటిన్యూ బుక్స్ ఇవ్వడం బుక్స్ ఇచ్చామండి గవర్నమెంట్ స్కూల్కే బుక్స్. నేను మామూలుగా లయన్స్ క్లబ్ జాయిన్ అవ్వకముందు కూడా బుక్స్ ఇచ్చేవాడిని అన్నదానాలు మ్యాక్సిమం అన్నదానాలకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేవాడిని అంతే. తర్వాత గిల్డా పబ్లిక్ స్కూల్లో ఆనంద్ థియేటర్ దగ్గర ఉన్న స్కూల్లో ఈ బాత్రూమ్స్ రెనోవేట్ చేసామండి. జగనాయకపూర్లో మున్సిపల్ హై స్కూల్లో ఒక ఐ క్యాంప్ పెట్టి ఒక 68 మెంబర్స్కి కంట ఆపరేషన్లు చేయించామండి. జగనాయకపూర్ అక్కడ క్యాంప్ పెట్టి క్యాంప్లో అందరినీ హెల్త్ క్యాంప్ పెట్టి దాంట్లో వచ్చిన వాళ్ళందరినీ సెలెక్ట్ చేసి కిరణ్ కంట ఆసుపత్రి సౌజన్యంతో వాళ్ళకి 1,05,000 ఎంతో నేను డొనే వాళ్ళకి అయిన ఖర్చు 65 మందికి నేను పే చేశాను నా ఓన్ మనీ నేత. ఇంకోటి ఈ మహర్షి సామూతి స్కూల్కి 12 మంత్స్ నేను 50 కేజీస్ రైస్ ఇచ్చానండి. ఇలాగ బర్త్డేస్ ఈ ఏమైనా ఉంటే కంపల్సరీ నేను అక్కడ ఏది లంచ్ కానీ డిన్నర్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ నేను వాళ్ళకి డబ్బులు కట్టడం లేకపోతే ఏదో ఒకటి చేయడం చేస్తాను. ఇంకోటి సరస్వతి పూజ రోజు పిల్లలతో సరస్వతి పూజ చేయించి పిల్లలకి అందరికీ బుక్స్ పంచిపెట్టేవాళ్ళు. ముత్తైదువులతోటి వరలక్ష్మి వ్రతం చేయించి వాళ్ళకి చీరలు ఇచ్చి పూజ చేయించేవాళ్ళం అండి.
ప్రతి మాసంలో బడేవాస్ చాట్ ఉంటా ఉంటనే ఉంది. అప్పుడు ట్రస్ట్ మ్యాగజైన్ 3 ఇయర్స్ అయ్యిందండి, ఇంకా రిజిస్టర్ చేయలేదు. ఓన్లీ నేను చేయడమే, నాకు సొంతంగా సొంత ఖర్చులతో చేయడం. ప్రతి ఏది ఈ సంక్రాంతికి రంగవల్లి జనవరిలో సంక్రాంతికి 3 రోజులు ఏదో చేయాలని కంపల్సరీ రంగవల్లికలు పెట్టించి జగన్నాయకపూర్లో నేను ఉన్న దగ్గర పెట్టించేవాళ్ళం. తర్వాత ఇక్కడ పల్లవరాజు నగర్ వచ్చి కూడా ఇక్కడ కూడా పెట్టించి వాళ్ళకి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజులు ఇచ్చి మళ్ళీ వాళ్ళు కంటెస్టెంట్ ఎవరు పోటీలో పాల్గొన్నారో వాళ్ళకి కూడా గిఫ్ట్ ఇచ్చేవాళ్ళం. అలాగే ప్రతి ఈవెంట్ మాత్రం కంపల్సరీ, ఈ మదర్ టెరెసా రోజు కానీ, ఉమెన్స్ డే కానీ, మదర్స్ డే కానీ, ఉమెన్స్ ఇది మహిళా దినోత్సవం, చిల్డ్రన్స్ డే, అన్నీ ఏ కార్యక్రమం అయినా కంపల్సరీ ఏదో ఒక ఈవెంట్. ఎక్కడ ఎవరికి ఆపదలో ఉన్నారంటే, హుదూద్ తుఫాన్ వచ్చింది, తుఫాన్ వస్తే శ్రీకాకుళంకి ఒక బులేరోలో 35,000 మెటీరియల్, ఈ ఫుడ్ మెటీరియల్, వాటర్ బాటిల్స్ అన్నీ కలిపి ఒక బులేరో పెట్టి పంపించామండి అక్కడికి. సార్ మరి మీరు ఉండగా మీ కొన్ని చోట్ల చూసాము, ఈ రోటరీ క్లబ్కి మీరు ఏమైనా డొనేట్ చేశారా? రోటరీ క్లబ్ వాళ్ళు లయస్థానం అని ఈ శ్మశానం ఇది ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర శ్మశానం వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారండి. యాక్చువల్గా నాకు ఇంట్రెస్ట్ ఏంటంటే, ఈ అనాథ శవాలకి అయ్యే ఖర్చుని ఈ ఫ్యూనరల్ చేయాలనే ఎప్పటి నుంచో ఉంది నాకు. దాంతో అది చేయాలని ఒక వెహికల్, ఇక్కడ కాకినాడలో ఎక్కడ లేని వెహికల్ వైజాగ్ చావల మధ్య ఉంది ఉంటుంది మహాప్రస్థం, అలాంటిది వైకుంఠ రథం అని ఎక్కడా లేని విధంగా ఒక వైకుంఠ రథం తయారు చేసి దానికి వాళ్ళకి రోటరీకి డొనేట్ చేయడం జరిగిందండి. అది స్టీల్ ఎక్కడా లేదు, ఓపెన్ టాప్ అండి స్టీలు. దానికి వాళ్ళకి అక్టోబర్లో ఇచ్చాం, వాళ్ళేమో డిసెంబర్ వరకు వాడలేదండి, చేయలేదు. ఈ హెవీ రైన్స్ దానివల్ల వాళ్ళతో డైలీ ఎవ్రీ మంత్ ఫాలోఅప్ చేసి మొత్తానికి 31 డిసెంబర్ వాళ్ళు లాస్ట్ డేట్ పెట్టారండి. మీరు కానీ చేయకపోతే నేను తీసుకుంటానండి అంటే 31ని వాళ్ళు చేసి వాళ్ళ డ్రైవర్ని చూసి వాళ్ళు స్టార్ట్ చేయడం మొదలు పెట్టారండి. తర్వాత మళ్ళీ ప్రాబ్లం రిపేర్లు అయ్యి వస్తే రిపేర్ చేయించి నాలుగు యాక్చువల్గా వెహికల్ ఇచ్చాక మనకు సంబంధం లేదు యాక్చువల్గా, కానీ తీసుకొని బండి పాడైపోయింది, మనం ఇచ్చిన పర్పస్ సర్వ్ అవ్వట్లేదు, మళ్ళీ 4 కొత్త టైర్లు వేయించి మళ్ళీ వాళ్ళకి డొనేట్ చేసామండి. సార్ ఈ రోజుల్లో ఇంత సర్వీస్ చేస్తున్నారంటే మీకు ఏమైనా పొలిటికల్ వైపు ఏమైనా వెళ్ళే ఆలోచన ఏమైనా ఉందా సార్? అంటే మీకు ఏమైనా అటువంటి యాక్చువల్గా పొలిటికల్కి వెళ్ళి ఆలోచన లేదండి, పోటీకి చేసే ఇది లేదు. వాళ్ళు పిలిచి ఇస్తే చేయడానికి నేను రెడీ. ఏదైనా ఈ పదవి ఉంటే మనం ఇంకా ప్రజలకి సేవ చేయొచ్చు అన్న ఇది నా కాన్సెప్ట్. నాకు మాత్రం యాక్చువల్గా వెళ్ళాలని లేదు. సార్ యాక్చువల్గా మా ఎంక్వైరీలు ఏంటంటే, మీరు ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో నామినేట్ పోస్ట్ గత ప్రభుత్వం ఉన్నప్పుడు దేవాలయం వీధిలో వేణుగోపాల స్వామి ఆలయానికి మీరు చైర్మన్గా వ్యవహరించారు, అక్కడ చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, దాని గురించి చెప్పమంటే మీరు ఏం చెప్తారు? యాక్చువల్గా జగన్నాయకపూర్, మీరు దేవాలయం వీధి అన్నారు కాదండి, జగన్నాయకపూర్ విష్ణాలయం, అది 340 సంవత్సరాలు చాలా పురాతనమైన దేవాలయం. దాంట్లో ఉపాలయాలు ఉన్నాయి, వెంకటేశ్వర స్వామి గుడి ఉంది, మా లక్ష్మీదేవి గుడి ఉంది, సూర్యనామ స్వామి గుడి ఉంది, రుక్మిణీ దేవాలయం ఉంది, విఘ్నేశ్వరుడు గుడి, మొత్తం ఆ ఉపాలయాలు ఉన్నాయి. ఆ ఉపాలయాలలో అక్కడ యాక్చువల్గా ఈ కార్తీక మాసంలో అది పురాణం చెప్పడానికి అక్కడ లోకల్గా లేకపోతే గోకుల నుంచి ఒక పండిట్ సిద్ధాంత గారు వచ్చి చెప్తూ ఉంటారు, లేకపోతే ఒక్కలంక సిద్ధాంత గారు వచ్చి చెప్తూ ఉంటారు, ఒక్కలంక రామకృష్ణ గారు. నేను నా హాయంలో ఏం చేసామంటే, మా సభ్యులందరి సహకారంతో, సహకారం ఏం లేదు, వాళ్ళందరితో ఆలోచించి, ఆ ఈవోతో ఆలోచించి రాజమండ్రిలో ఒక ఆయన పేరు ఒక మఠం మఠాధిపతి, ఆయన తీసుకొని వచ్చి దగ్గర దగ్గర ఒక వారం రోజులు చేయించామండి. ఆయనకి 2 అండ్ 4 ఒక ఆయనకి 5 ఖర్చులు ఆయన మళ్ళీ లాస్ట్ రోజు ఆయన సత్కరించి పంపించామండి. అలాగే 2 సార్లు అక్కడ చేసాం. దాని తర్వాత మాఘమాసంలో సూర్యనారాయణ స్వామికి మాఘమాసం అంటే ప్రసిద్ధి, అక్కడ మాఘమాసంలో ప్రతి ఆదివారం అభిషేకాలు చేయించాం. ఎప్పుడు అభిషేకాలు లేదు, మేము స్టార్ట్ చేసాం, మొదలుపెట్టాం, ఇప్పుడు అది కంటిన్యూ అవుతుంది.
మాఘ మాసంలో అభిషేకాలు చేయించాం, ఒకరోజు హోమం చేయించాం. కంటిన్యూ ఒక దీక్ష రోజు స్వామివారికి ఆదివారం వస్త్రాలు పట్టుకుని వెళ్ళి నేను ఇచ్చేవాడిని. స్వామి కృప ఉంటే చాలు కదా అని. అలాగే వెంకటేశ్వర స్వామి కూడా అక్కడ కళ్యాణం ప్రతి నెలకి ఒకసారి కళ్యాణం చేయించాం, అది కంటిన్యూ అవుతుంది. ఇంకోటి రాముల వారికి లక్ష తులసి పూజ అది చేసామండి. సార్, ఇప్పుడు మీరు కోవిడ్-19 కరోనా టైంలో చాలామందికి చాలా ఏరియాస్ని మీరు ఫుడ్ ఎసెన్షియల్ కమోడిటీస్ ప్రతిరోజు ఎక్కడ దిక్కిన బడే గోవిందరావు గారు బడే వాస్ చార్టబుల్ ట్రస్ట్ కనబడుతూనే ఉంది, వినబడుతూనే ఉంది. కానీ చెప్పండి సార్, ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి ఒక డెసిషన్ తీసుకున్నారు. లాక్డౌన్ టైంలో ఫైనాన్షియల్గా స్టేట్ డిఫిషిట్లో ఉంది, ఫైనాన్షియల్గా పడిపోతుందన్న తరుణంలో ఈ మద్యం షాపులపై ఆయన సడలింపు చేసి ఉదయం 7 నుంచి రాత్రి 2 వరకు అమ్ముకోవచ్చు అని చెప్పి ఒక ఆర్డినెన్స్ పాస్ చేశారు. అలా పాస్ చేసినప్పుడు చాలామంది లైన్ నిలబడి మద్యం కొనుక్కుంటున్నారు. మీ సేవ, మీ సర్వీస్ ఎంతవరకు ఉపయోగపడింది అనుకుంటున్నారు సార్? యాక్చువల్గా మేము చేసిన సేవ 2 డేస్ ముందు నేను ఐడెంటిఫై చేసుకోవాలి ఎక్కడ మేము సర్వీస్ చేయాలనేది, ఎక్కడ బాధపడుతున్నారనేది. ఆ ప్రకారం మేము ప్లాన్ చేసాం. నేను చేసిన దాంట్లో ఎక్కడ 100% సక్సెస్ అయ్యాం. మిగతా సేవ చేసిన వాళ్ళు మాత్రం కొంతమంది బాధపడ్డారు, ఏంటి మనం సేవ చేసాం ఇలాగా వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయి, వీళ్ళు లక్షలు లక్షలు పెట్టి డబల్ పెట్టి త్రిబుల్ పెట్టి ఈ మద్యం కొంటున్నారని అందరూ బాధపడ్డారండి. యాక్చువల్గా నేను చేసిన దాంట్లో ఎక్కడ నేను 100% సాటిస్ఫై అయ్యాను. సార్, ఇప్పుడు మీరు ఈ జనరేషన్లో 20th సెంచురీలో అంటే హిందూ సాంప్రదాయాన్ని గౌరవిస్తూ హిందూ సాంప్రదాయ విధి విధానాలని ఆధారం ముందు తీసుకెళ్తున్నారు. సార్, రోజు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తుంటాం, గోమాతకి మీరు ఏదో ఒకటి ఫుడ్ పెట్టడం, అదేవిధంగా మూగజీవాలకి. ఇప్పుడు బేసికల్గా కరోనా టైంలో మీరు చేసిన ఇంకొక మహత్కార్యం ఏంటంటే చాలామంది మనుషులకు పెట్టారు, మనసున్న మనుషులకి, స్వార్థం ఉన్న మనుషులకి పెట్టారు. కానీ మీరు ఏ స్వార్థం లేని, నోరు లేని, మనసున్న మూగజీవాలకు కూడా మీరు వెళ్ళారు కదా, అసలు ఈ థాట్ మీకు ఎలా వచ్చింది సార్? మూగజీవాలు కూడా పెట్టాలనే థాట్ మీకు ఎలా వచ్చింది? ఇప్పుడు మేము వస్తున్నప్పుడు కూడా మీ ఇంటి దగ్గర పెద్ద ఒక ఇలాగా చూసాం, పోట్లని చూసాం, ఆ ఆవులకు వచ్చి అందరూ ద్రాహం తీర్చుకోవడానికి, అసలు ఎలా మీకు ఈ ఆలోచన వచ్చింది సార్? చిల్లుగా మూగజీవాలు మనుషులంటే వాళ్ళకి కావాల్సింది నోటితో చెప్తాయండి. మూగజీవాలు వాళ్ళు చెప్పలేవు, వాటికి ఏం కావాలన్నది చెప్పలేవు. దానివల్ల మూగజీవాల్ని వాటికి సేవ చేసుకుంటే మనం మంచిది అన్న అభిప్రాయంతో నేను మూగజీవాలకి పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ స్ట్రీట్లో కుక్కలు ఉంటాయి, వాటిని కూడా డైలీ రొటీన్ జాబ్ అది. రోజు చెప్పడం పొద్దున్న లేచిన దగ్గర నుంచి పొద్దున్న లేచిన వెంటనే మా పేరపెట్ట వాళ్ళ మీద కాకులకు బిస్కెట్లు వేస్తాం, పిచుకులు కాకులు వస్తాయి, ఉడుత కూడా వస్తుంది, తర్వాత కుక్కలు, తర్వాత ఆవులు, అలా కంటిన్యూ చేస్తూ ఉంటాం. మెయిన్ గోమాతను పూజించండి, గోమాతను రక్షించండి అన్న స్లోగన్ ఒకటి ప్రజల్లోకి. నేను చేస్తే 2 వాళ్ళు చేస్తారని ఆ ఇన్స్పిరేషన్ అదొకటి. మ్యాక్సిమం ఈ కోవిడ్-19లో నేను ఫస్ట్ స్టార్టింగ్ నాకు తెలిసిన వాళ్ళకి బాగా ఎక్కడ పూర్ ఉన్నారో వాళ్ళకి నేను మొదలుపెట్టాను. తర్వాత 1 వీక్ నాకే ఫోన్లు వచ్చాయి, బాబు నువ్వు ఇచ్చావు, తర్వాత వాళ్ళ వాళ్ళు ఇచ్చారు, 5 గురు ఇచ్చారు, 4 గురు ఇచ్చారు అని అన్నారు. కానీ ఇచ్చారు, ఇచ్చింది తీసుకోవాలి, సంతృప్తి పడాలి. నేను అది పడట్లేదు, నువ్వు మంచి ఇచ్చావు, వాళ్ళు మంచి ఇవ్వలేదు, వాళ్ళు స్టోర్ ఇచ్చావు, ఆ కంపారిజన్ చేయకూడదని. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు కదా అని నా దగ్గరికి వస్తూ ఉంటారు, వాళ్ళు ప్రాబ్లం ఉండదు యాక్చువల్గా, మోసం చేయాలి, తీసుకొని వెళ్ళిపోయి ఆ డబ్బులతో తాగడం ఏదో చేయడం గురించి వచ్చి వాళ్ళకి ఏదో స్టోరీ చెప్పడం, ఇలాగ మోసం చేయడం మొదలుపెట్టడం అది తప్పు యాక్చువల్గా. వాడు ఇస్తున్నాడు కదా అని తీసుకొని వెళ్ళిపోతే అది ఎప్పటికైనా ఇదవుతుంది. నేను ఒకటే సిద్ధాంతం, ముందు తల్లిని గౌరవించండి, ఇంట్లో ఫస్ట్ తల్లిదండ్రులను గౌరవించండి. నేను యూత్కి చెప్పేది ఏంటంటే మీరు రోజు స్కూల్కి వెళ్తారు, ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు కాళ్ళకి దండం పెట్టండి, తర్వాత గురువుని గౌరవించండి, తర్వాత దేవుడికి ఎలాగ రోజు రొటీన్గా చేస్తూ ఉంటారు, ముందు వీళ్ళు ఇద్దరిని గౌరవించారంటే వాళ్ళ డెవలప్మెంట్ దానికి నిదర్శనం నేనే. సార్, ఇప్పుడు మీరు ఇంత హెల్దీగా, ఇంత ఎనర్జెటిక్గా,
ఇంతమందికి సేవ చేస్తూ మీ కుటుంబాన్ని కాపాడుకుంటున్నాం కదా, అసలు మీ డే ఎలా స్టార్ట్ అవుతుంది సార్? డే స్టార్టింగ్ నుంచి డే ఎండింగ్ అంటే మీరు పడుకునే వరకు మీ కార్యక్రమాలు అసలు ఏం చేస్తారు సార్? అసలు పొద్దున్న లేచిన దగ్గర నుంచి మార్నింగ్ 4:35 లేస్తాను. లేచి ఈ కాకులకి దగ్గర నుంచి ఇంకా ఒక్కొక్కటి నెమ్మదిగా డే టు డే ఈ గోళం పెట్టాం. గోళంలో ఇవాళ నుంచే స్టార్ట్ చేసాం. ఈ తౌడు కొందేచ్చాం. తౌడు వేసి ఇక ఒక గోళంలో ఇంకో గోళంలో వాటర్ వేద్దామని ఇవాళ అనుకున్నాం ఈ గోమాతలకి. తర్వాత ఈ కుక్కలకి రోజు డైలీ కుక్కలు పెడతా ఉంటాం. ఆవులకన్నా ఇక్కడ డైలీ ఆంబోతులు ఉంటాయండి, వాటిని బాగా కొంచెం నాకు కనిపిస్తే లేకపోతే మెయిన్ రోడ్లో వెళ్ళి వాటికి ఫుడ్ పెట్టడం చేస్తూ ఉంటాం. ఇంకా ఆఫీస్కి 9:30 ఆఫీస్కి వెళ్తాం. మళ్ళీ లంచ్ 2 తర్వాత రొటీన్ ఇంకా మ్యాక్సిమం 9 ఇంటికి వస్తాం భోజనం చేసి మళ్ళీ నైట్ మళ్ళీ ఈ కుక్కలకి ఇంట్లో మిగిలిపోయిన ఫుడ్ మళ్ళీ కుక్కలకు వేయడం జరుగుతుంది. సార్ ఏ రకమైన ఆహారం ఎక్కువ ఇష్టపడతారు సార్? గోవిందర్ గారు మీరు ఏ రకమైన ఫుడ్ ఎక్కువ ఇష్టపడతారంటే? నేను యాక్చువల్గా మండే ట్యూస్డే ఫ్రైడే సాటర్డే ఈ 4 రోజులు మాత్రం వెజిటేరియన్ అండి. ఫ్రైడే ఇది బుధవారం లక్ష్మీవారం ఆదివారం 3 రోజులే తింటాం. మామూలుగా చేపలు ఏదన్నా అంటే మీకు ఎక్కువగా ఇష్టపడే ఫుడ్ ఉంటుంది కదా, చికెన్ లేకపోతే కొంచెం మ్యాక్సిమం ఫిష్ ఎగ్ బోర్డులో ఖచ్చితంగా భోజనంలో ఖచ్చితంగా పెరుగు ఆవకాయ కంపల్సరీ ఉండాలి సార్? పెరుగు ఆవకాయ సోమవారం మంగళవారం తప్పదండి. ఓకే సార్. అంటే మీలాంటి ఆరోగ్యంగా ఫుడ్ తీసుకుంటుంది కదా సార్ వాడు? కానీ ఏదైనా సరే మీ రోజు మీ తల్లిగారి పాదాలు తాకుండా మాత్రం జరగదంటారు? లేదు, ఎప్పుడైనా ఊరు వెళ్తే కంపల్సరీ ఇంపార్టెంట్. నేను కాకినాడ నుంచి బయటకు వెళ్తే మాత్రం కంపల్సరీ ఆవిడ దీవెనలు ఉన్నాయి కాబట్టి ఇలా ఉన్నాను. ఎగ్జాంపుల్ ఈ రోజుల్లో చాలా తక్కువ. ఎగ్జాంపుల్ రైట్ సార్. సార్ మరి మీరు రెడ్ క్రాస్ కూడా వన్ ఆఫ్ ద మెంబర్గా వ్యవహరిస్తున్నారు, అసలు ఆ సేవలు మీరు దానికి మీ సేవలు ఎంతవరకు ఉపయోగపడ్డాయి? రెడ్ క్రాస్ కూడా నేను ప్లాటినం మెంబర్ ఇయర్లోనే తీసుకోవడం జరిగింది. ప్రెసిడెంట్ గారు వైడి రామారావు గారు. వైడి రామారావు గారు యాక్చువల్గా నాకు తెలియకుండా బ్లైండ్ స్కూల్కి అక్కడ ఈ భోజన కార్యక్రమాలు అయ్యి అక్కడ చేసుకోవాలి. బ్లైండ్ స్కూల్ ఏడిబి రోడ్లో కాదండి, లిటిల్ కింగ్డమ్ స్కూల్ అని. చిరంజీవి రెడ్డి గారు కూడా ఉంటుంది కదా, ఎస్వి రెడ్డి గారు ఉంటుంది కదా, అది యాక్చువల్గా వీళ్ళు ఎన్ఎఫ్సిఎల్ వాళ్ళు స్టార్ట్ చేశారండి అక్కడ బ్లైండ్ స్కూల్లో. అక్కడ నా బర్త్డే కూడా అక్కడే చేసుకుంటాం. ఈ పాప బర్త్డే కానీ ఏదైనా అకేషన్లో అక్కడ ఇచ్చేస్తాం. మా ఫాదర్ యానివర్సరీ కానీ అక్కడ అదొకటి నాకు తెలియకుండా చేసినాయండి. యాక్చువల్గా వైడి రామారావు గారిని కలిస్తే ఆయన చెప్పింది. ఇంకోటి ప్రతాప్ నగర్ దగ్గర ఒక దివ్యాంగుల స్కూల్ ఒకటి ఉంది, అక్కడ కూడా ఈ బర్త్డే కూడా అక్కడ చేసుకున్నాం. ఇంకోటి మదర్స్ డే రోజు ఏపీఎస్పి బ్యాక్ సైడ్ వాళ్ళది ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంది, అక్కడ కూడా మదర్స్ డే సెలబ్రేట్ చేసాం. నాకు తెలియకుండా ఇలా చేస్తుంటే ఆయన ఇన్ని మీరు చేశారు మాకు తెలియకుండా రెడ్ క్రాస్కి మీరు బాగానే చేస్తున్నారన్నారు. అదే స్ఫూర్తితోటి ఈ ప్రతాప్ నగర్ స్కూల్లో కూడా ఈ 10th క్లాస్ విద్యార్థులకి ప్యాడ్స్ ఇవ్వడం జరిగిందండి. అక్కడ ఇవ్వడం జరిగింది. మహర్షి సామర్థ్య నగర్ స్కూల్లో కూడా ఇవ్వడం జరిగిందండి. ఆయనకి మామూలుగా నేను రెడ్ క్రాస్ మెంబర్ అవుతానంటే ఆయనే ఇచ్చేసారండి. ఇంకోటి ఏంటి, మా మిస్సెస్ వాళ్ళని తీసుకొని ఈ మెడికల్ ఫస్ట్ ఎయిడ్ 2 డేస్ ఇది కూడా తీసుకున్నామండి, ట్రైనింగ్ అదండి. ఆయనతో మంచి రిలేషన్ ఉందండి వైడి రామారావు గారితో. ఎంత సాటిస్ఫాక్షన్ సార్? ఇంకా ఫ్యూచర్లో ఎటువంటి సేవా కార్యక్రమాలు చేద్దాం అనుకుంటున్నారు సార్ మీరు మీ చారిటబుల్ ట్రస్ట్ తరపు నుంచి? ఈ కరోనా ఈ లాక్డౌన్ అయిపోయిన తర్వాత ఈ మాస్కుల గురించి శానిటైజర్ల గురించి ఈ వాళ్ళు తీసుకొస్తున్న జాగ్రత్తల గురించి అవేర్నెస్ క్యాంపులు పెట్టి చేద్దామనండి. సార్ మీరు గతంలో ఆడవారి పరేడ్స్ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద కూడా మీరు చేసినట్టు మాకు ఉన్నాయి సార్, దాని మీద మీ స్పందన సార్? యాక్చువల్గా ఈ లయన్స్ క్లబ్ ద్వారా లయన్స్ క్లబ్ పీరియడ్స్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గవర్నమెంట్ స్కూల్లో చేసామండి. ఇప్పుడు త్రూఅవుట్ 12 మంత్స్ ప్రతి నెల ఒక స్కూల్లో మళ్ళీ ఈ ప్యాడ్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేసాం. కెరియర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ 10th క్లాస్ తర్వాత వాళ్ళు ఏ ఉద్యోగాల్లో జాయిన్ అవ్వచ్చు దాని గురించి కూడా
చేసామండి, హార్ట్ క్యాంప్ చేసాం. మాక్సిమం వీటిలన్నిటికి ఖర్చు నాదే అండి, నేనే పెట్టాను. జూలై 1st ఛార్జ్ తీసుకొని దగ్గర దగ్గర అక్టోబర్ వరకు నేనే అన్ని కార్యక్రమాలకు నేనే పెట్టాను. అదేవిధంగా ఫండ్ రైజింగ్ కార్యక్రమం కూడా చేసాం, దానివల్ల 125,000 ఎంతో ఫండ్ రైజింగ్ వచ్చింది. ఇంకోటి యాక్చువల్గా లైన్ స్టిక్ ఇయర్ జూలై 1st నుంచి జూన్ 30th వరకు. ఆ నెక్స్ట్ ప్రెసిడెంట్కి 1,35,000 ఎంతో తిరిగి నేను, అది ఒక లయన్స్ క్లబ్ రికార్డ్ అండి, వాళ్ళకి తిరిగి. యాక్చువల్గా ఏ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ ఆయన మ్యాక్సిమం ఖజానా ఖాళీ చేసే మిగతా వాళ్ళకి అప్పచెప్తారు, కానీ అలాగే ఇవ్వడం జరిగిందండి. సార్ చాలా థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు ఇంకా మీరు చేయాలని 90 న్యూస్ ఎప్పటి నుంచి కోరుకుంటుంది. మీరు చేసే ప్రతి సేవా కార్యక్రమం 90 న్యూస్ మీ వెంటనే నడుస్తుంది సార్. అలాగే మీకు 100 ఏళ్ళు ఆ మీ తల్లిగారి దీవెన ఉండాలని, ఆ భగవంతుని ఆశీర్వాదం మీ పైన ఉండాలని 90 న్యూస్ తరపు నుంచి, మీ నుంచి సేవ అందుకున్న ప్రజల తరపు నుంచి ఆశిస్తూ సెలవు సార్. నమస్కారం అండి. మీ న్యూస్ 19 న్యూస్ ప్రేక్షకులకి అందరికీ నమస్కారం. నేను చెప్పేది ఏంటంటే, మీరు తల్లిదండ్రులను గౌరవించండి, గోమాతని మూగజీవాలని కాపాడండి, మూగజీవాలను రక్షించండి. మీకు తోచింది వాటికి, మీకు తోచినంత మీకు ఎంత వెళ్ళేటప్పుడు బ్రెడ్ కానీ బిస్కెట్లు కానీ ఏమన్నా వాటికి పెట్టండి. వాటి వలన మనకి ఎంజాయ్ చేయండి. నేను ఎంజాయ్ చేస్తున్నాను, ప్రతి సండే నేను మూగజీవాలతో ఎంజాయ్ చేస్తాను. మనం ఎంత కష్టపడుతున్నామో ఆ కష్టాన్నంతా మనం ఆ మూగజీవాలతో మనం చేసే టైం స్పెండ్ చేస్తే ఆ మనం ఎంత కష్టపడ్డాం ఆ శ్రమ ఆ కష్టం అంతా మనం మర్చిపోతాం. గోమాతను రక్షించండి, కాపాడండి. చూశారు కదా, ఇప్పటివరకు బడే గోవిందరావు గారితో గెస్ట్ వర్క్ కార్యక్రమం నిర్వహించబడినది. మరి ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో మమేకమై ప్రజా సమస్య ఆయన సమస్యగా భావించి ప్రతి ఆర్గనైజింగ్ ఈవెంట్లో ఆయన ఉంటూ, అది పెళ్ళైనా పుట్టినరోజైనా ఏ కార్యక్రమం అయినా ఆయన హస్తం లేకుండా జరగదు అనే ఒక నాంది ఆయన క్రియేట్ చేసుకునే తరుణం మనం చూస్తున్నాం. ఎన్నో సేవా కార్యక్రమాలను చేసి ఈరోజు ఒక చక్కటి ఆనందమైన జీవితాన్ని గోవిందరావు గడపడం మనం చూస్తున్నాం. ఈ ఆనందమైన జీవితం గడపడం గల కారణం వారి తల్లిగారి ఆశీస్సులు, ఆ భగవంతుడు ఆశీస్సులు, అదేవిధంగా ఎంతోమంది మోగ జీవాల యొక్క కడుపు చలదం ఈరోజు ఆయన్ని కాపాడుతూ వస్తుంది. మరి చూశారు కదా, ఇప్పటి వరకు మన గోవిందరావు గారితో గెస్ట్ హౌర్ కార్యక్రమం, మరో గెస్ట్తో మరో గెస్ట్ హౌర్ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.